ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రతి ఒక్కరూ తమ కాలనీల్లో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, తద్వారా నేరాలను పూర్తిగా అరికట్టవచ్చంటూ సూచించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు ఆయన. ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై 24 సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం వాటి పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా పెద్దలింగాపూర్ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని ఎస్పీ అభినందించారు. దొంగల్ని గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అసాంఘిక కార్యక్రమాలను అరికట్టవచ్చని సూచించారు. పెద్దలింగాపూర్ వాసులను ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల వారు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని, జీరో నేరాలే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి పౌరుడు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ సదన్ కుమార్, ఎస్ఐ సుధాకర్, సర్పంచ్ జితేందర్ గౌడ్, ఎంపీటీసీ స్వప్న, ఉప సర్పంచ్ కుమార్ యాదవ్, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదే మంట పెట్టారా లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ అయినా ఎవరికి తెలియదు. మనం పోయి 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 30 కిలోమీటర్స్ దూరం మనకు సీసీటీవీ కెమెరాలు మనం పెట్టాము ఒక పెట్రోల్ పంప్. మన కెమెరా లేదు ఆ రోజు అంటే మనం అది సుసైడ్ అట్లా ఉండొచ్చు లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ ఉండొచ్చు, అట్లా మనం ఆలోచించి క్లోజ్ చేసింది. ఎవరు సాల్వ్ చేసింది కెమెరా? సీసీటీవీ కెమెరా సాల్వ్ చేసింది. ఇంకా ముందు వస్తాం అమ్మ. నిన్న మొన్న ఒక మన తందలపల్లిలో ఒక నేరం జరిగింది. అది ఒక ఇద్దరు కప్పలు వచ్చి బైక్ వచ్చి ఒక ముసలైనకి లిఫ్ట్ ఇచ్చి ఇది బంగారం గోల్డ్ చైన్ తీసుకుని వెళ్ళిపోయారు. విన్నారా లేదా? విన్నారా? పట్టుకున్నాము వాళ్ళకి. అది తెలుసా పట్టుకున్నారు? పట్టుకున్నాము అని వాళ్ళకి 100 రూపీస్ పెట్టుకుని కెమెరా పెడితే అయిపోతుంది. మీ గల్లీ కవర్ అవుతుంది. 100 రూపీస్ ఏముంటుంది? 100 రూపీస్ అందరు ఇవ్వచ్చు కదా. ఎవరెవరు ఇవ్వడానికి లేదు అంటే పక్కన 300-400 ఇచ్చేస్తారు. ఎవరికి ఎట్లా ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు.